జగిత్యాల నియోజకవర్గంలో రుణమేళ బ్యాంక్ లింకేజ్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో 15 కోట్ల వరకు స్వశక్తి మహిళా సంఘాల వారికి అందజేస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో జగిత్యాల జిల్లా అన్నింటిలో విద్యారంగంలో కంటి వెలుగు ధాన్యం కొనుగోలులో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. బ్యాంకు వారికి నమ్మకం కలిగించేలా అధికారులు చెప్పడంతో మహిళలకు రుణాలు మంజూరు చేయడం జరిగిందని, ఆ రుణాల్ని ఇతరులకు ఇవ్వకుండా సద్వినియోగం చేసుకుని బ్యాంక్ వారికి రుణం తిరిగి చెల్లిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అధికారులతో పాటు శాసనసభ్యుల సహాయ సహకారాలు కూడా ఉన్నాయని, అందువల్లనే జిల్లా అగ్రగామిగా నడుస్తున్నట్లు తెలిపారు. రుణం తిరిగి చెల్లించడంలో మన మహిళా సంఘాలు 99% అనగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. బ్యాంక్ వారు కూడా రుణం మహిళలకు మాత్రమే ఇస్తామని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తెలియజేశారు. అనంతరం పిఎంజీజీపీ క్రింద 289 మహిళలకు 1,22,00,000, శ్రీనిధి క్రింద 169 మహిళా సంఘాలకు 1,89,00,000, మెప్మా మరియు శ్రీనిధి కింద 314 మహిళా సంఘాలకు 4,40,00,000 చెక్కుల్ని స్థానిక శాసనసభ్యులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో అధికారులు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? బ్యాంక్ వాళ్ళకి సర్క్యులేట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్యూటర్లోనే ఎంట్రీ చేస్తాం, ఏపీఎం లాగిన్లో ఎంట్రీ చేస్తారు. వాయిదా ప్రకారం మీరు కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అసలు వడ్డీ ప్రతి నెల కట్టాల్సింది. కట్టుకుంటూ వెళ్తే మీరు ఏదైతే రెగ్యులర్గా కడతారో మీకు మళ్ళీ తిరిగి అనేది ఐ థింక్ ఫస్ట్ టైం మనకు చాలా వరకు తెలుస్తూ ఉంది. ఈ బ్యాంక్ ఏర్పాటే 3-4 ఇయర్స్ 4-5 ఇయర్స్ అయినా కానీ త్రినిధి ద్వారా కూడా, త్రినిధి అంటే బ్యాంకా, దీని ద్వారా రుణాలు వస్తాయా అనేది కూడా ఇప్పుడే ముఖ్యంగా మా ఏపీఎంస్ ప్లస్ వారిద్దరూ టీం వర్క్ తోటి చేయటం వలన, మరి అది వాళ్ళ సంఘాల వరకు వెళ్ళి రుణాలు ఇప్పించే కార్యక్రమం మరి జరిగింది. సో ఈరోజు మనం తిరిగి చెల్లించే దాంట్లో 99% తిరిగి చెల్లించే దాంట్లో రాష్ట్రంలోనే మొదటి ఉన్నాం, మొదటి స్థానంలో ఉన్నాం. అది ఆ మహిళలకే, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళలకే ఆ గర్వం, సగర్వం. మీ వల్ల జగిత్యాల జిల్లాకి గౌరవం. సో అదే మొరబడి మరి ఈరోజు రుణాలు తీసుకుంటున్న ఆ రుణాలు కూడా మళ్ళీ మీరు వాడుకొని సద్వినియోగం చేసుకొని మళ్ళీ కట్టి ఇంకొక 10 మందికి ఇచ్చే విధంగా ఉండాలి. ఈరోజు మేము బ్యాంకర్స్ తోటి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రులు మేమందరం మీటింగ్ పెట్టినప్పుడు బ్యాంకర్స్ ఒకటే అంటారు, సార్ మహిళలకు ఎంతైనా ఇవ్వండి, మహిళలకు మేము ఏ రుణాలనే ఇస్తాం, కానీ మిగతా వాళ్ళకి ఏమంటారు? తేడా ఏంటంటే వీళ్ళు తీసుకొని మంచిగా వాడుకొని కుటుంబ అభివృద్ధి కోసం, వారి అభివృద్ధి కోసం మరి ప్రణాళికలు వేసుకొని మంచిగా వాడుకున్న తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ తిరిగి కట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకుంటారు. కానీ మాలాంటి అట్లా కాదు, వచ్చిందంతా తినేసి ఇక మళ్ళీ కట్టేది లేదు. సో అందుకని వాళ్ళకైతే మేము ప్రోత్సాహం చేయకండి సార్. మహిళా సంఘాలకు ఖచ్చితంగా మేము ఎంత కావాలంటే ఇస్తామనగానే ఈ 1 మంత్ డ్రైవ్ పెడతాం. మంచి పీడీ గారు ఉన్నారు, వారి సిబ్బంది చాలా ఉన్నారు, అందుకని చెప్పి ఈ యొక్క బ్యాంక్ రుణాలని ఇప్పించే కార్యక్రమం టేకప్ చేసినాం. బట్ ఏది ఏమైనా మరి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చాలా మీకు అందుబాటులో వస్తున్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు కానీ కేసీఆర్ కిట్ అనేది మీకు, గర్భవతులకి మరి మగ పిల్లవాడు పుడితే 12,000 ఉంది, ఎప్పుడు చూడలేదు, జాన్సన్ బేబీ సోప్, అదేవిధంగా అమ్మాయి తల్లికి చీరలు, అబ్బాయికి చీరలు, మళ్ళీ అదేవిధంగా ఆ చిన్న తొట్టి, అలాంటివన్నీ కూడా ఇచ్చి మీకు ప్రోత్సాహం చేసే కార్యక్రమం, అంటే డబ్బులు ఆదా చేసే కార్యక్రమం. మీరు మహిళలు ఎవరైనా గర్భవతులై డెలివరీ ప్రసవం చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ పోతే సుమారు 30,000 రూపాయల కంటే తక్కువ కాదు, రాగానే వచ్చిందని చెప్పి కోసేస్తారు. అదేవిధంగా స్కూల్స్, మరి ఈరోజు పాఠశాలలు ప్రైవేట్ స్కూల్లో చాలా, ఐఎమ్ నాట్, మీరు పోయి కంపేర్ చేయండి టీచర్స్, ఇక్కడ టీచర్స్ యొక్క అర్హత చూడండి.
ఏ టీచర్ అర్హత లేనివాడు ఏం చెప్తాడు? 24 గంటలు కూర్చోబట్టే కూర్చుంటాడు ప్రైవేట్ స్కూల్లో. టీచర్స్ యొక్క సహకారంతో 100% మొత్తం 33 జిల్లాలో జగిత్యాల బ్యాంక్ రుణాలు తిరిగి కట్టుకుంటున్నారు. ఆ విధంగా మన టీచర్స్ కూడా మన పాఠశాలలో మన స్కూల్లో వస్తూ ఉంది. మరి అలాంటి చదువు చెప్పే టీచర్లు ఉన్నది వదిలిపెట్టేసి మీరు ఎక్కడికో చేస్తారు. అక్కడ ఏం చేస్తారు? బాగా అడిగిన వాళ్ళు ఉన్నారంటే 50, 100 మార్కులకి 100 వేసేసి ఏమైనా ప్రోగ్రెస్ కార్డ్ చూస్తూ నువ్వు అడుగుతావు మా వారికి తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయంటే ఇవమ్మా నీకు 100 మార్కులు. ప్రత్యక్ష ఉద్యోగానికి రాయమంటే ఏమీ రాదు. మేమంతా ప్రభుత్వ స్కూల్లో చదివి మరి ఈ విధంగా మీ ముందు ఉన్నాం. అంటే ఆ విధంగా చదువుకునేవాడు ఎక్కడా చదువుకుంటాడు అని సంస్కారం కూడా వస్తుంది. సో ప్రభుత్వం ఈ విద్యని కూడా మరి రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి, కేజీపీవీస్ ఉన్నాయి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే రాష్ట్రం ఏర్పడక ముందు ఇంకా అసలు మనకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ దొరకాలంటే చాలా కష్టమైంది. ఆ విద్యలో కూడా మీరు ఎంత వరకు వాడుకోవాలో వాడుకోవాలి. అదేవిధంగా మరి మిగతా ఏదైతే డబ్బు ఎంతైనా ఇప్పుడు ఈరోజు ఇచ్చేది ఆగదు, మనం ఈరోజు తిన్నది ఆగలేదు. నేనైతే ఒకటే చెప్తా మీకు అర్థమయ్యే విధంగా, నేను ఒక 100 టన్నులు బియ్యం తిని ఉంటాను. 100 టన్నులు అంటే ఈ ఫంక్షన్ హాల్ అంతా నిండి ఉంటుంది, కానీ ఆగిన దాని అరగదీసిపోయింది. మరి ఇది 15 కోట్ల డబ్బులు ఇస్తున్నాం, ఇంతమందికి ఇస్తున్నాం, 15 కోట్లు 30 కోట్లు కావాలా? తినడానికి 15 కోట్లు కాదు కదా, 1500 కోట్లు కూడా రేపటికి అయిపోతుంది. కానీ 15 కోట్లు బాగా. సో మనం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలి, మీ కుటుంబం బాగుపడాలి, అదే ప్రభుత్వం ఆశించేది. సో అందుకని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ఈరోజు మన జిల్లాలో కాళేశ్వరం నీళ్లు చూడగలమా? ఈరోజు వరద కాలం మనకి ఎప్పుడు నేను జిల్లా ఏర్పడిన తర్వాత కూడా వరదించుంటారు కదా, ఎప్పుడైనా నీళ్ళు చూసిరా? కానీ ఈరోజు చక్కగా అనిపిస్తుంది పోయేటప్పుడు ఒకడేమో పడవ వేసుకుని చేపలు పట్టుకుంటున్నాడు, ఒకడేమో గాలం వేసుకుని చేపలు పట్టుకుంటున్నాడు. 20 మీ ఇంటి చెత్త రోడ్డు మీద ఉండకూడదు. మీ ఇంట్లో 2 బుట్టలు ఇచ్చినాం ప్రతి ఇంటికి, ఆ బుట్టల్లో తడి చెత్త పొడి చెత్త వేసుకొని మరి కొంచెం లేట్ అయినా కానీ మీరు బ్యాగ్లో పెట్టుకొని వారికి ఇవ్వాలి, తీసుకుపోయి పెడతారు. కానీ లేకపోతే అదే చెత్త అక్కడ ఉంటే మరి మీకు ఎన్ని రోగాలు వస్తాయి మీకు తెలుసు. రోగాలు 2 రకాలు, ఒకటి పట్టణ ప్రాంతానికి ఒకటి వస్తుంది, గ్రామీణ ప్రాంతానికి ఒకటి వస్తుంది. పట్టణ ప్రాంతానికి వచ్చేది ఏంటి చెప్పండి? మరి 100 కోట్ల పంపిణీలో ఇంకా పెరుగుతుంది. మరి 100 కోట్ల పంపిణీలో మొదటి నియోజకవర్గం జగిత్యాలలో మరి మాకు టైం ఇచ్చినందుకు ముఖ్యంగా సంజయ్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇవన్నిటి తరఫున, అంతేకాకుండా వివిధ మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం, దాంతోపాటుగా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రుణమేళ ఏర్పాటు చేసిన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు మన కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత కొద్దిగా మాట్లాడాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఈజ్ అ వండర్ఫుల్ స్పీకర్. అయితే చాలామంది వచ్చే మాటలు చెప్పిపోతారు, వారు మాటలతో పాటు పని కూడా చేసి చూపెడతారు. అందుకే ఇవాళ పిఎంజీఎస్ఐలో ఇవాళ మన తెలంగాణలో మన జగిత్యాల నంబర్1 స్థానం ఉన్నాం. మరి ఒక్కదాంట్లో ఉందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కంటి వెలుగు కార్యక్రమాలకు వెళ్తే మన పిల్లలు చదివించే కార్యక్రమం, మరుగుదొడ్డుగా తెచ్చే కార్యక్రమం, ఈ రకంగా ధాన్య సేకరణ కార్యక్రమం, గొర్రెల పంపిణీ కార్యక్రమం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో ఇవాళ జగిత్యాల జిల్లా నంబర్1 స్థానంలో ఉన్నది. ఇది అంతా కూడా ఈ పనులన్నీ కూడా సామాన్యుల కోసమే, ఉన్న వాళ్ళ కోసం పెద్ద అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తా, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ బ్యాంక్ సార్లు అందరూ వచ్చారు కదా, నేను దవాఖాన కూసినప్పుడు వీళ్ళందరూ నా దగ్గర లైన్ వెళ్తాం, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తాం, ఎందుకంటే అప్పుడు ఏం పైసా సంపాదిస్తాం. వస్తున్నారా లేదా? వెళ్ళారా? వస్తారు. కానీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసిన, లేకపోతే మహిళా సంఘానికి అప్లై చేసిన, ఏదైనా బ్యాంక్ సార్లకు చెప్పండి సార్ అని చెప్పి మళ్ళీ సామాన్య ప్రజలు ఇప్పుడు నా దగ్గర వస్తున్నారు. అది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోతే పండి, ఇప్పుడు నేను అడుగుతున్నా అప్పయ్యారు, నేను చెప్తే ఇంకోళ్ళకి ఇస్తాను.
ఎందుకంటే నాకు ఏదో జీతం వస్తుంది కావచ్చు, తొలగ కూర్చోబెట్టి చెప్తా ఇంకో 150,000 ఎక్కడే పడుతున్నాయి, ఈ తచ్చ 200,000 ఇంకో 100,000 ఎక్కడే పడుతున్నాయి. కానీ అంతమంది కూర్చుంటే నెలకు 10,000 సంపాదిస్తుంటే గవర్నమెంట్కు 100,000 కడతాం. వాస్తవం నా లెక్కలన్నీ సార్ దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఎలక్షన్ నిలబడదు కాబట్టి ఖచ్చితంగా నేను ఎంత సంపాదించినా కట్టాలి. ఇక్కడ దగ్గర పోయిన 6,000 కోట్లు కట్టలేదు కేంద్ర ప్రభుత్వం. విన్నారా, నా సొంత డబ్బు సంపాదించిన కష్టార్జితం 1,00,000 అలకం కట్టాను, పోయిన 6,000 అయితే అప్పుడు బ్యాంకులలో నాగరికత, ఎందుకంటే నాకు పైసలు దగ్గర డిపాజిట్ పెట్టుకుంటుంది. సో మరి ఈనాటి పరిస్థితి ఏంది? మరి ఎందుకు నేను చెప్పినా అంటే ఇవాళ మీ అందరికీ బ్యాంక్ లీకేజ్ ఇప్పించడం కలెక్టర్ గారు కానీ ఇటు డిఆర్డీఓ అధికారులు కానీ, అదేవిధంగా ఇక్కడ మీ ముందున్న ఏపీఎంలు మీ మహిళా సంఘ నాయకులు దానికోసం ఎంత కష్టపడి ఉంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను చెప్పినవి చేయని వాళ్ళు ఇక్కడ అధికారులు చెప్తారు, అంటే ఒక నమ్మకం కల్పించారు బ్యాంకులకు. మా అక్క చెల్లెళ్ళు మా ఆడబిడ్డలు నేను ఇచ్చే డబ్బు దానికి తోడుగా ప్రభుత్వం ఇచ్చే డబ్బు వాళ్ళు కొంత సమకూర్చుకొని అవిటిని మంచిగా ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని ఉపయోగపడేలా చేసుకొని 4 పైసలు సంపాదించి మళ్ళీ మీదేదో వడ్డీ లేని రుణం మీరు మీకు కట్టేస్తారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమం చేపడతారు అభివృద్ధికి వస్తారని చెప్పి ఒక విధమైన నమ్మకాన్ని కల్పించబట్టి ఇవాళ 15 కోట్ల రూపాయలు ఇవాళ మనకి ఇస్తున్నామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం కూడా చెప్పుకోవాలి మనం. ఈ బ్యాంక్ లింకేజ్ అనేది ఎప్పటి నుంచో ఉండే, ఇప్పటికి కూడా ఉండే, కానీ మరీ ఇంత మొత్తంలో కాకుండా దాదాపు నాకు తెలిసి ఒకనాడు 17 మంది కానీ బోర్లు అమ్ముకునే వాళ్ళకు వీరముష్టి వాళ్ళకు బీసీలకు ఒకటే చోట టీఆర్ నగర్లో 50,000 చొప్పున ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ రుణాలు ఒక 100 మందికి, ఎస్సీలకు 100 మందికి, 50,000 చొప్పున దాదాపు అది కూడా కొన్ని 100 మందికి ఈ జగిత్యాల నియోజకవర్గంలో వితౌట్ బ్యాంక్ లింకేజ్ డైరెక్ట్గా ఇచ్చిన సందర్భం ఉన్నదని చెప్పి నేను ఇలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే దేశంలో ఇక్కడ కూడా బ్యాంక్ లింకేజ్ లేకుండా ఈ మాత్రం కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ ఇండస్ట్రీస్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు, కాజీగూడ అధికారులు వచ్చారు. ఎందుకంటే కేంద్రం వేరు రాష్ట్రం వేరు కాదు, మన అందరం కలిసే పనిచేసుకోవాల్సి ఉంటుంది, మన అందరం కూడా భారతీయులమే. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం చేసే స్కీమ్లే కానీ కేంద్ర ప్రభుత్వం మోస్ట్లీ ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా ఒకదానికి ఒక భాగస్వామ్యం ఉంటుంది. మరి ఉన్నప్పుడు ఎన్నో దేశానికి సంబంధించిగా పిఎంఎస్కేవై అని చెప్పి రకరకాల స్కీమ్ల మీద ఎన్నో ప్రోగ్రామ్, మీ పిల్లలు ఉన్నారు, యువత ఉన్నారు. ఇవాళ మన దేశంలో ఉన్నంత మంది యువకులు ఎక్కడ లేరు. ఇంతకుముందు రాయకల్ ఏదో మండల మీటింగ్లో ముచ్చట పెట్టి వస్తే మరి ఇవాళ ఈ ప్రోగ్రామ్ పోతున్నాం. ఈ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది, జనరేషన్ ప్రోగ్రామ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి మొన్ననే ఒక ఎస్సీ కార్పొరేషన్ కింద కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం పెట్టినా మరి మన దగ్గర నుంచి ఏమైనా వచ్చి చెప్పాడు. అక్కడ ఒక యువకుడైన సర్పంచ్ ఉన్నాడు, సార్ నా ఊర్లో 50 మంది పిల్లలు పొద్దులంటే చౌరస్తాలు కనబడతారు సార్ యువకులు, వాళ్ళందరికీ చెప్పినా మీరు ఓనర్కి ఇట్లుండదని చెప్పి ఒక్కళ్ళు పోలేస్తారని చెప్పి 107 మందిని తీసుకుంటే రాలేదు. అంటే యువకుల లోపల కూడా మీరందరూ కూడా ఎట్లయితే ఇంటికి దీపం వెళ్ళాలన్నట్టు సార్ మీ గురించి చాలా చెప్పారు, మీ గురించే కాదు అది వాస్తవం. విన్నారా, ఇంగ్లీష్ లో కూడా కానీ ఏదైనా కానీ మాకు బెటర్ అవ్వటం మీ మై